गांधी चौक वेदिकगा वेडुकुंटुन्नाम मेमु 317 जीवोनु व्यतिरेकिस्तू ई रोजु 23वा रोजु मेमु निरसनलकु तिरगडं जरिगिंदि गत रेंडु संवत्सरालुगा करोना पुण्यमानि पेद विद्यार्थुलु प्रभुत्व पाठशालल्लो चदिवेटुवंटि पेद विद्यार्थुलकु विद्य दूरमैंदि వాళ్ళకి తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఏదేమైనా ఈ సంవత్సరం సెప్టెంబర్ లో కాస్త ఆలస్యంగా మొదలైనప్పటికీ అటు ఇటు అని 1-2 నెలలు జరిగేసరికి మళ్ళీ 317 జీవో తీసుకొచ్చి మమ్మల్ని బదిలీలనేసరికి గత నెల రోజులుగా ఏ ఉపాధ్యాయుడు కూడా మానసిక వేదనకు గురవుతూ బోధన సక్రమంగా జరగని పరిస్థితుల్లో ఈ రోజు మళ్ళీ సెలవులను పొడిగిస్తూ విద్యార్థులను ఇంకా తీవ్ర స్థాయిలో నష్టం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే 317 జీవో వల్ల మీరు అధికారికంగా లెక్కలు చెప్పిన ప్రకారమే 25000 మంది జిల్లాలు మారినట్లుగా చెప్తున్నారు కానీ ఇది అవాస్తవం ఇది దాదాపుగా 50000 మంది జిల్లాలుగా అది జోన్లు మారిన పరిస్థితి నెలకొన్నది ఇది మీరు ప్రత్యక్షంగా మీరు పరిగణలోకి తీసుకోవాలి అట్లాగే మేము ఇక్కడి నుంచి జమ్మికుంట వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఒక ఉన్నత స్థాయి సమీక్ష తోటి పునరాలోచించి మీరు స్థానికతకి ఏ స్థానికత కోసమైతే మనం తెలంగాణ కోసం ఉద్యమించినామో అదే స్థానికత మేము ఈ రోజు కోల్పోవడం జరిగింది కాబట్టి స్థానికతను అంశంగా తీసుకొని మళ్ళీ ఈ 317 జీవోని ప్రస్తుతానికి నెల ఆపేసి 10వ తరగతి విద్యార్థులు దృష్టిలో ఉంచుకొనైనా సరే ఇప్పుడు వేసవి సెలవుల వరకు ఎక్కడి ఉపాధ్యాయులను అక్కడే ఉంచి మళ్ళీ పునః సమీక్షించి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి నష్టం జరగకుండా స్థానికత విషయంలో నష్టం జరగకుండా మళ్ళీ కొత్త జీవో తీసుకురావాలని వేడుకుంటున్నాం వి వాంట్ జస్టిస్ వి వాంట్ 317 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి సరైనటువంటి మార్గదర్శకాలతోటి మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఈ బదలాయింపులు జరపాలని డిమాండ్ చేస్తున్నాం ఇది జమ్మికుంట కాడ 23వ రోజు 23వ రోజు జమ్మికుంట కేంద్రంగా మొదలైనటువంటి ఉద్యమం అనేక జిల్లాలకు కూడా పాకింది మొత్తం రాష్ట్రమంతటా పాకి 317 జీవో రద్దయ్యేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే 317 జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని కూడా మేము భావిస్తున్నాం ప్రభుత్వం వెంటనే పాఠశాలలకు సెలవులు ఇచ్చినటువంటి సెలవులను రద్దు చేసి యథావిధిగా పాఠశాలలు కూడా నడపాలని డిమాండ్ చేస్తున్నాం నేనైతే చాలా నష్టపోయినా నా 12 సంవత్సరాల సర్వీస్ లో నేను ఒక 9 సంవత్సరాలు డీకేటగిరి లో పనిచేసి ఇక్కడ జమ్మికుంటకు బదిలీ రావడం జరిగింది 3 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ 8 సంవత్సరాల వరకు ఇక్కడే ఉంటాననేసి నేను ఏం చేసినంటే నా పిల్లల్ని కూడా ఇక్కడ ఇదే ఇల్లందకుంట పాఠశాలలో చేర్పించి అందరి పిల్లలతో సమానంగా చదువు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నేను 35 కిలోమీటర్ల దూరంలోనే కాళోశ్రీరాంపూర్ మండల్ మంగపేటకు ఈ 317 జీవో వల్ల ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు దీని వల్ల ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ చదివించాలనేది నాకు ప్రశ్నార్థకంగా మారింది నాతో వెంబడి తీసుకెళ్లడమా ఇక్కడే ఉంచడమా అనేది నాకు చాలా సమస్యగా ఉంది కాబట్టి దీన్ని వెంటనే 317 జీవోను రద్దు చేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను